మీ కుటుంబ సభ్యులకి దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా పండుగ శుభాకాంక్షలు అయితే చెప్పగలుగుతున్నాం, కానీ మరొకవైపు ఖచ్చితంగా చాలా కుటుంబాలు ఈ దసరా పండుగను ఆనందంతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్న ధరలు అయితే ఖచ్చితంగా ధరల భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. నో డౌట్ ఇన్ దట్. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఇవేం ధరలు! ఒకవైపు ధరలు, మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే కనీసం ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు కనీస సహకారమైన ఉందా? ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు, ధరల నియంత్రణ కోసం ఒక్క చర్య తీసుకోలేదు. ఏదో దసరా వస్తుంది, జనం ఏదో పండుగ రోజు కనుక బండబూతులు తిడతారేమో అని చెప్పి ఆ జనాన్ని కాసింత ఈడ కూడా డైవర్షన్ చేయడం కోసం పామాయిల్ 20 రోజుల 50 గ్రాములట 110 రూపాయలు కమ్ముతారట, సన్ఫ్లవర్ ఆయిల్ 910 గ్రాములట 124 రూపాయలు కమ్ముతారట. ఏదో 5-6 రూపాయలు తక్కువ చేసి అని ఆన్లైన్లో వెతుక్కున్న ఇదే రేట్ ఉంది ఆన్లైన్లో అయినా. అరే పండుగ అనుకున్నప్పుడు కనీసం పండుగ సరుకులు, కందిపాలు అవి ఇవి ఇటువంటివన్నా అదే చౌక ధర దుకాణాల్లో కాసింత సబ్సిడీకైనా ఇవ్వచ్చు కదా, కాసింత సబ్సిడీకైనా. కానీ ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఒక్క సంక్షేమ పథకం ఏమైనా ఇచ్చారా? ఒక్క ధరల నియంత్రణ ఏమైనా చేశారా? 3 ఇంతలు పెరిగాయి కొన్ని కొన్ని రేట్లు అయితే 3 ఇంతలు పెరిగాయి. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే సీరియస్లీ. అరే నేను డబ్బున్న వాళ్ళ గురించో ఇటువంటివి ఏది పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకునే వాళ్ళ గురించో మాట్లాడట్లేదు. ఎన్ని లక్షల కుటుంబాలు ఈ ధరలను చూసి భయపడి ఉంటారు మీరు చెప్పండి. ఖచ్చితంగా భయపడి ఉంటారు, మీకు అనుమానం ఎందుకు? ఖచ్చితంగా భయపడి ఉంటారు. ప్రభుత్వ సహకారం కూడా లేదు, ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదండి, ఒక్క పథకం, ఒక్క రేటు తగ్గించలేదు. ఇంతకుముందు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరల గురించి, పండగ సెలబ్రేషన్స్ గురించి ఎన్ని ఎన్ని లెక్చర్లు ఇచ్చి ఎన్ని ఎన్ని విమర్శలు చేసినటువంటి ఇప్పటి పాలకులు కనీసం ఇటు పండుగలు పబ్బాలు కూడా జనం కాసింత సంతోషంగా ఆనందంగా జరుపుకునే విధంగా కనీస సహకారం అందించకపోవడం చాలామందిని అయితే బాధ పెడుతూ ఉంది. సరే, ఉన్నంతలో ఎలాగోలా సెలబ్రేట్ చేసుకోక తప్పదు కాబట్టి మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.